కాంగ్రెస్ పార్టీని గెలిపించింది వారు చెప్తున్న హామీలు అమలు చేయమని. బరబ్బర్ వారు అమలు చేయకపోతే మేము ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నాం. కేసీఆర్ మీద ఉన్న కోపంతో కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు తప్ప ఏదో కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతో మాత్రం ఓటేయలే. ఇది జగమన్న సత్యం. అట్లాంటే బీజేపీ పార్టీ కొట్టేయచ్చుగా. మరి బీజేపీకి ఎందుకు అంత వేయడానికి ఇష్టపడలే? బండి సంజయ్ ఎందుకు ఓడిపోయిండు? ఈటేల రాజేంద్ర ఎందుకు ఓడిపోయిండు? బాగా లాజిక్ ఆలోచించండి. కుక్కను నిలబెట్టినా కూడా కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి అని గాలి వీచింది. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది, ప్రజలు ఓట్లు వేశారు. వాళ్ళు అమ్ముడు పోయి పోశారా లేకుంటే అమ్ముడు పోకుండా వేశారని వాళ్ళ ఆత్మసాక్షి తెలుసు. అది నేను ప్రశ్నించాల్సిన అవసరం లేదు. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ శ్రేణులకు ధన్యవాదాలు. అదేవిధంగా భారత జాతీయ కాంగ్రెస్ ఐఎన్సీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అసెంబ్లీ ఎన్నికలు 2023 కోసం అభయహస్త మేనిఫెస్టోతో దాదాపు ఇందిరమ్మ రాజ్యం ఇంటింట సౌభాగ్యమని దాదాపు ఎన్ని పేర్లు ఉన్నాయంటే ఎన్ని పేరుంది నేను చూస్తా ఎన్ని పేర్లుందంటే దాదాపు 42 పేజీల మేనిఫెస్టో ఉంది. అంటే 42 పేజీలు కాదు, మొత్తం 42 రకాలుగా మొత్తం పేపర్లో నింపారు. మేము ఏమేమి చేస్తాం, మేము అధికారంలో వస్తే ఏమి చేస్తామని. ఒక్కసారి అవి చదివి వినిపిస్తా దయచేసి. అంతే మొత్తం చదవలేను కానీ కొంచెం ఉండాలి. ముందుగా అభయహస్త మేనిఫెస్టో విషయ చూసిగా సుపరి పరిపాలన, కాంగ్రెస్ 6 గ్యారెంట్ల కార్డు, వరంగల్ రైతు డిక్లరేషన్, హైదరాబాద్ యూత్ డిక్లరేషన్, చేవెళ్ల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషన్, కామారెడ్డి బీసీ డిక్లరేషన్, ఇవి 6 డిక్లరేషన్ ఉన్నాయి. సుపరిపాలన ఒకటి, 6 గ్యారెంటీలు, రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్, అంటే అన్ని డిక్లరేషన్ ఉన్నాయి. మరి ఈ డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలో ఇప్పుడు వచ్చింది, రేపు ఈరోజు ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఒకవేళ ఈ డిక్లరేషన్ గురించి కనుక ప్రస్తావన చేయకపోతే, రైతులకు న్యాయం చేయకపోతే, ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చిన డిక్లరేషన్లో న్యాయం జరగకపోతే కాంగ్రెస్ పరిస్థితి కూడా కేసీఆర్ని బొందబెట్టారు. దయచేసి మిత్రులారా మనమందరం ప్రశ్నిద్దాం. ఆ డిక్లరేషన్ ఏంటి అనేది మొత్తం నేను నా నెక్స్ట్ వీడియోలో చూస్తాను. దయచేసి ఈ యొక్క ఎవరికన్నా ఇది మొత్తం 42 పేజీల మేనిఫెస్టో కావాలంటే నా యొక్క మెయిల్ ఐడి రాస్తాను ఇక్కడ. మీరు దయచేసి నా మెయిల్ ఐడికి మీరు హాయ్ అని మెసేజ్ పంపించండి, నేను మీకు పంపిస్తా ఇది మొత్తం. ఓకేనా? నా మెయిల్ ఐడి SURESH సురేష్ DUPTA సురేష్ దుప్తా @gmail.com. ఈ మెయిల్ ఐడికి మీరు లేదా 879 వాట్సాప్ వద్దులే మెయిల్ ఐడి చేయండి. ఓకేనా? చేయండి, నేను మీకు పంపిస్తాను ఫ్రెండ్స్. ఈ నెక్స్ట్ వీడియోలో ఈ వాటి వాటిని నేను చర్చించబోతున్నాను, దయచేసి పూర్తిగా వినండి. కాంగ్రెస్ పార్టీని కూడా మనం ప్రశ్నించి అభివృద్ధి చేసుకునే అవసరం మాకు ఎంతైనా ఉంది. దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఇతరులకు షేర్ చేయండి. వ్యూస్ కోసమో కామెంట్ కోసం చేయట్లేదు, సమాజంలో అభివృద్ధి కొరకు నేను అడుగు వేశా, నా కుటుంబాన్ని త్యాగం చేసి నేను అడుగు వేశా. దయచేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.